ప్రభుత్వం తలపెట్టిన మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా డైనింగ్ హాల్స్ వాష్రూమ్స్ రూమ్స్ నిర్మించిన కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేశారు జనగామ జిల్లా జఫర్గఢ్ మండల కేంద్రంలోని తిమ్మంపేట ఐతమ్మడపల్లి హిమాయత్నగర్ స్టేషన్ గణపూర్ మండలంలోని శివునిపల్లి ఇప్పగూడెం స్టేషన్ గణపూర్ గ్రామంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాల అదనపు భవనాలు నిర్మించిన కాంట్రాక్టర్లు తమ బిల్లులను పూర్తిగా చెల్లించాలన్నారు నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్ట్ తీసుకొని పనులు పూర్తి చేశామని పని పూర్తయినా ఇప్పటివరకు బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు తమ భార్యల మీద పుస్తలు బంగారాన్ని తాకట్టు పెట్టి పనులు చేయించామని ఇప్పటి ఆ పనులకు సంబంధించిన బిల్లులు రాక చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు సద్దుల బతుకమ్మ దసరా పండుగకు డబ్బులు లేక పనిచేసిన కూలీలకు డబ్బులు ఇవ్వక ఇంటికి తాళం వేసి బావి దగ్గర తలదాచుకొని ఉండవలసి వచ్చిందన్నారు మనబడి కార్యక్రమం ద్వారా పనులు చేసి అప్పులప్పలయ్యామని ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆగిపోయిన బిల్లులను వెంటనే చెల్లించాలని వేడుకున్నారు తెలంగాణ ప్రభుత్వానికి ఒక దండం గత డిసెంబర్లో మేము మన ఊరు మాడబడి టెండర్లో పాల్గొన్నాము అగ్రిమెంట్ చేసుకున్నాము అగ్రిమెంటుకు ఒక అనువానీ కారణాల వల్ల ఒక రెండు నెలలు లేట్ అయింది లేట్ అయినాక అధికారులు మీరు వర్క్ చేస్తారా చేయరా లేకపోతే కాంట్రాక్ట్ లైసెన్స్ రద్దు చేస్తాము అని మమ్మల్ని ఇబ్బంది పెట్టి వారికి నోటీసులు పంపించారు నోటీసులు పంపించినాక మేము వర్క్లు స్టార్ట్ చేసినాం అది తొందరలో బిల్ ఇస్తాం మీరు వర్క్లు స్టార్ట్ చేయండి అని కలెక్టర్ కూడా మమ్మల్ని మీటింగ్ పెట్టి మాకు సలహా ఇచ్చారు ఇచ్చినాక తొందర తొందరగా వర్క్ స్టార్ట్ చేసినాం చేసినాక ఒక రెండు నెలలు నాలుగు నెలల వర్క్లు క్లోజ్ చేసినాం మొత్తం వర్క్లు క్లోజ్ చేసి ఫైనల్ బిల్ చేసుకున్నాం ఆన్లైన్ చేసుకున్నాం చేసుకున్నాక ఇక బిల్ ఒకరికి తిరుగుతా అంటే కలెక్టర్ ఆఫీసు తిరుగుతా అంటే ఏ స్పందన లేదు మాకు తెలియదు గవర్నమెంట్ని అడుగుపోరు అన్నారు గవర్నమెంట్ ఎవరు అంటే మన మాజీ కలెక్టర్ దేవసేన మేడం అన్నారు దేవసేన కలెక్టర్ దగ్గరికి పోతే ఒక రెండు మూడు సార్లు పోయినాం రెస్పాన్స్ లేదు లేదు దొరకలే దొరకకుంటే మళ్ళీ రిటర్న్ అయినాం ఇట్లా ఒక పది రో పది సార్లు పోయినాం ఒక్కసారి లేట్గా పదకొండు గంటల పోతే మళ్ళీసారి అక్కడున్న అటెండర్లు కానీ అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ పదకొ రాత్రి ఆరు గంటల వరకు వస్తుంది మీరు ఉండరు అంటే ఆ రోజు దాకా కూర్చున్నాం ఆరు గంటలకు వచ్చినాక మాకు అపార్ట్మెంట్ రాత్రి పదకొండు గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చింది ఇచ్చినాక లోపడి పోయినాం పోయినాక ఎవరు ఏంటంటే మేము కాంట్రాక్ట్ మేడం మన ఊరు మన వాటి పనులు చేసాం ఇట్లా మాకు బాగా ఇబ్బందులు అవుతున్నాయి మాకు బిల్లులు రావాలి మేడం పండుగలు వస్తున్నాయి మమ్మల్ని మేస్త్రి అందరు ఇబ్బంది పెడుతున్నారంటే మీరు బిల్లు అంటే అంటే గేట్అవుట్ అని వెళ్ళగొట్టింది అవుట్ అనుకుంటూ అటెండర్ వీళ్ళు నెట్ అవుతే లెట్ అని అన్నది ఇన్నాక అప్పటికి ఏడ్చుకుంటూ వచ్చినాం ఏడ్చుకుంటూ వచ్చినాం ఇంకో నెల రోజులు చూసినాం ఇప్పటివరకు కూడా బిల్లులు రాలే ఏం రాలే కానీ మీకు ఫ్రెస్ వాళ్లకు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇక్కడున్న లోకల్ లీడర్లు కూడా మేము నిన్న వేయడం జరిగింది తా ఏ వస్తారో ఎవరైనా వస్తే రెస్పాన్స్ ఎవరైనా పేపర్లో ఉరుకోారో ఎవరైనా అయితే అదే తాళలేసాం తాళలేసి ఇక లోకల్ లీడర్లు పోలీస్ కేసు పెట్టుకులు బెదిరించడం జరుగుతుంది